నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యాప్రయత్నం జరిగిన విషయం మనందరికీ తెలుసు. కత్తితో దాడి జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు హైదరాబాద్ లో సిటీ న్యూరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ జగన్ను అన్ని రకాలుగా బ్లడ్ టెస్ట్లు అన్ని పరీక్షలు చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇప్పటికైతే ఆయన ఆ దాడి జరిగి హైదరాబాద్ ఆసుపత్రి రీచ్ అయ్యే టైంకి దాదాపు ఒక గంటన్నర సమయం పట్టింది. ఆ గంటన్నర సమయంలో కూడా జగన్ మరి గెలగలగానే ఉన్నాడు. ఆసుపత్రిలో పరీక్షలు చేస్తే చాలా మందికి ఆందోళన ఉంది, ఆ కత్తికి ఏమైనా విషయం ఉంటుందేమో అని. ఆ ఆందోళన మరి పోవాలంటే ఖచ్చితంగా ఆ కత్తికి ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలా, అదేవిధంగా జగన్కు బ్లడ్ టెస్ట్ ఇతర పరీక్షలు చేయాలా. జగన్ బ్లడ్ టెస్ట్ ఇతర పరీక్షలు సిటీ న్యూరో ఆసుపత్రిలో కొద్దిసేపట్లో చేస్తారు. చేసిన వెంటనే మరి రిపోర్ట్ వస్తుంది. మరి ఈ హత్యా ప్రయత్నానికి ఈ దాడికి నిరసనగా మనం శాంతియుతంగా ర్యాలీ చేద్దాం. ఎవ్వరూ సంయమనం కోల్పోవద్దు. మనం జగన్తో పాటు మనమందరం పుల్లెంద వాసులం. మనం ఏం చేసినా మనం మంచి చేస్తే జగన్ మంచి పేరు వస్తుంది. మనం సంయమనం కోల్పోతే ఆయన చెడ్డ పేరు వస్తుంది. ఎవరు సంయమనం కోల్పోకుండా మన నాయకుడు సురక్షితం. ఏ ఒక్కరు సంయమనం కోల్పోకుండా మనం శాంతియుతంగా మన నాయకుడి మీద జరిగినటువంటి ఏమైనా దాడి మీద నిరసనగా మనము మన పెద్దసారి స్టాచ్యూ ఆర్టీసీ బస్టాండ్ నుంచి పూలమల సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేద్దాం. ఈ ర్యాలీలో ఏ ఒక్కరు కూడా మీరు సంయమనం కోల్పోవద్దు. మనం మంచి చేస్తే సార్కు మంచి పేరు వస్తుంది, మనం చెడు చేస్తే సార్కు చెడ్డ పేరు వస్తుంది. మనం మంచి పేరు తెస్తామా చెడ్డ పేరు తెస్తామా అనేది మంది నిర్ణయం కాదు. ఏ ఒక్కరు ఈలను కేకలు వద్దు, వీళ్ళను కేకలు వద్దు. ఈలను కేకలేయాల్సిన విషయం ఇది. కాబట్టి శాంతియుతంగా మన నాయకుడు జరిగిన దాడికి నిరసనగా మనం శాంతియుతంగా నిరసన తెలుపుతాం. పెద్దసారి స్టాచ్యూ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి పూలమల వరకు ప్రతిష్ఠాన స్టాచ్యూ వరకు మనం నిరసన ర్యాలీ చేద్దాం. ఖచ్చితంగా అలాగే సార్కి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఆసుపత్రిలో పరీక్ష పూర్తి రిపోర్ట్స్ కూడా వస్తా ఉంటాయి. బ్లడ్ టెస్ట్ బ్లడ్ రిపోర్ట్ అంటే వస్తుంది కాబట్టి మనము ఈ లోపల ర్యాలీ కంప్లీట్ చేస్తాం, నిరసన ర్యాలీ చేస్తాం. మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి ప్రతిష్టాము స్టాచ్యూ
శాంతియుత నిరసన ర్యాలీ చేసి మళ్ళా చెప్పాడు కదా ఇప్పుడు ఎవరు అరచకుండా పండి మౌనంగా పండి బా ర్యాలీ చాలా మౌనంగా పండి అవరా మన ముందు బా ముందు ముందు ఎవరని అవరకు బా ముందు ఎక్కడ పోతాను అడగాలే